సేమ్ టు సేమ్ ఇంతే అన్నమాట, అన్నీ ఇంతే ఉంటాయి. కానీ ఇవి దొరకనే మనకి కొంచెం కష్టం అన్నమాట. ఏం డైమండ్ పికాక్స్ని ఇలాంటివి అయితే కొన్ని కొన్ని చోట్ల దొరుకుతాయి అన్నమాట మనకి ఆర్మర్ రింగ్స్. అవి ఎక్కడ దొరుకుతాయో కొన్ని ఒక్కొక్కదానికి ఒక స్పెసిఫిక్ ఏరియా ఉంటుంది అన్నమాట. ఆ ఏరియాలో వెళ్ళి వెతికితే మనకైతే ఆర్మర్ రింగ్స్ దొరుకుతాయి. ఓకే, యాక్సిల్ కూడా రెడీ. ఓకే, గోల్డ్ యాక్స్ ఇక్కడ ఉంది, నెదరైట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షవల్. షవల్ సేమ్ టు దెమ్, కానీ ఒక్కటి పెడితే అయిపోద్ది అన్నమాట. ఆ తర్వాత హో. హో అయితే పెద్దగా పనికిరాదు, మనం జస్ట్ ఫార్మింగ్ చేయాలనుకుంటే హో వాడచ్చు అన్నమాట. ఓకే, మళ్ళీ దీన్ని అయితే కన్వర్ట్ చేసేద్దాం నెదరైట్లోకి. మనం నెదరైట్ దొరకటం అనేది చాలా రేర్, కొంచెం చాలా కష్టమే నెదరైట్ దొరకటం. నెదరైట్ దొరికితే మనకు ఒక ఓపి వేపన్ దొరికినట్టే. మనకి నెదరైట్ చాలా పవర్ఫుల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ ఇలాంటి ఎపిసోడ్స్ కావాలంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇంకా మైన్క్రాఫ్ట్ గురించి చాలా వీడియోస్ అయితే తెస్తా, ఎలా ఎంచాంటింగ్ చేయాలి, చాలా రకరకాల వీడియోలు అయితే తెస్తా అన్నమాట. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హో చేద్దాం. హో ఎక్కడ ఉంది? హో కూడా సేమ్ దీనికైతే ఇలా ఉండిద్ది. దీన్ని మనం ఫార్మ్ ల్యాండ్కి అయితే వాడుకోవచ్చు అనమాట. ఫార్మింగ్ చేయాలనుకుంటే ఇది వాడచ్చు. దీంట్లో కూడా నెదర్ ఎక్కడ ఉండిద్ది. ఓకే, ఎలా చేయాలో చూపిస్తా. సేమ్ టు సేమ్ మీకు ప్రాసెస్ అర్థమై ఉండిద్ది. ఇలానే అన్ని టూల్స్ అయితే ఇన్ని ఉన్నాయి. నెక్స్ట్ చూపిస్తా, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా అవి కూడా చూపిస్తా. హో కూడా వచ్చేసింది, పడేద్దాం. ఓకే, ఐరన్ స్టోన్ హో, గోల్డెన్ హో, నెదరైట్ హో. ఇప్పుడు వచ్చేసి బౌ. బౌ అను క్రాస్ బౌ. ఎలా చేయాలంటే బౌ వచ్చేసి ఇలా స్ట్రింగ్స్ పెట్టి ఇలా స్టిక్స్ పెడితే బౌ వచ్చేసి. క్రాస్ బౌ ఏమో ఇలా హుక్ అనేది కావాలి, ఐరన్ కూడా కావాలి, అప్పుడైతే మనకి క్రాస్ బౌ. ఈ వాడాలంటే మనకి యారోస్ ఉంటాయి. యారోస్లో కూడా రకరకాల యారోస్ ఉంటాయి. అవన్నీ మనం తర్వాత ఫ్యూచర్ ఎపిసోడ్లో అయితే మీకు చెప్తా. ఇదొకటి షీల్డ్, ఇంకా ఫిషింగ్ రాడ్, షియర్, అన్ని క్రాఫ్టింగ్స్ అయితే మీరు చూసుకోండి. ఇంకా ఫ్లింట్ అండ్ స్టీల్, ఇంకొక ఆర్మర్ ఉంది. ఆర్మర్స్ తర్వాత చూపిస్తాను మీకు. ఓకే, మనం అయితే హాఫ్ ఫ్యాన్లో అయితే యారోస్ పెట్టుకోవచ్చు అనుకుంటా. ఓకే, బయటకు తీసేద్దాం. ఫెదర్స్ కావాలి మనకి యారోస్కి. ఓకే, ఇప్పుడు బౌ తీసుకొని ఇలా ఏదో ఒక దాన్ని ఇలా ఏం చేసి కొడదాం. ఓకే, అవునా, మిస్ అయిపోయారు. క్రాస్ బో ఏంటంటే కొంచెం టైం పట్టినా కానీ కొంచెం ఎఫిషియంటే. చూసారా, చాలా దూరం అయితే వెళ్తుంది. ఇదే కనుక మల్టిపుల్ ఉన్నాయనుకో మన దగ్గర, దానిలో వచ్చేసి సపా కొట్టచ్చు అనమాట, కొంచెం పవర్ఫులే. నెక్స్ట్ వచ్చేసి షీల్డ్. షీల్డ్ వచ్చేసి చూపిస్తాగండి మీకు షీల్డ్ దేనికి యూజ్ అయిద్దాం. ఇప్పుడు ఎటు నైట్ అవుతుంది కాబట్టి స్కెల్టన్స్ వస్తాయి, అప్పుడైతే చూపిస్తాను మీకు. అలాపల ఫిషింగ్ రాడ్ అయితే చూపించేస్తా. ఓకే గైస్, మీకైతే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తా, ఆగండి. అక్కడైతే క్రీపర్ ఉంది కదా, ఇప్పుడు ఆ క్రీపర్ని ఎలా ఆపుతానంటే షీల్డ్ ఇలా బ్లాక్ చేయొచ్చు మనం. ఓకే, చూసారా మనకి డ్యామేజ్ అయితే ఏం తగలేదు, లేదా చాలా గట్టిగా అయితే డ్యామేజ్ తగ్గేది. ఓకే, మనం అయితే ఇప్పుడు వెళ్ళి స్లీప్ వేసేద్దాం. మార్నింగ్ అయితే ఫిషింగ్ రాడ్ ఇదైతే చూపిస్తా. ఫిషింగ్ రాడ్లో రకరకాలు ఉన్నాయి, అవన్నీ ఫ్యూచర్ ఎపిసోడ్స్లో అయితే చూపిస్తా. ఓకే, ఫస్ట్ అయిపోయినాయా షియర్స్ వచ్చేసి. షియర్స్ ఫ్రింట్ అండ్ స్టీల్ అను షియర్ తెద్దాం. ఓకే, ఫ్రింట్ అండ్ స్టీల్. ఓ గైస్, విచ్ ఇదైతే అంత ఈజీగా స్పాన్ అవ్వదు. ఓకే, దీని అయితే బౌతో చంపేద్దాం, దగ్గరికి వెళ్తే మనం చంపుతాం. ఫ్యూచర్లో అయితే మామూలు ఒక వీడియో అయితే చేస్తాను నేను. మీరు అన్నిటికి కామెంట్ చేయాలి, లైక్ చేయాలి. గైస్ మామూలు కాదు, మన పని అయిపోద్ది పాజిటివ్ చెప్తే. చూడండి అసలు ఎన్ని ఇసిరిందో. ఓకే, షియర్ సీజ్ అయితే ఇలా షియర్ చేయొచ్చు మనం. ఓకే, షియర్ చేస్తాం. బాబా బాబా.
చేసేదైతే మనం చంపేసింది, దీన్ని చంపాల్సింది ఇంకా తప్పు ఏది సచ్చింది. లేదు నా మీద మన ఐటమ్స్ అన్ని కిందే ఉన్నాయి, ఇచ్చి అయితే బాగా ఎక్కువ చేస్తున్నాయి. ఓకే అన్నీ కలెక్ట్ చేసేసుకుందాం. ఓకే షియర్ షూస్ కూడా అదే అనమాట. నెక్స్ట్ ఫ్లింట్ అండ్ స్టీల్. ఓకే ఫ్లింట్ అండ్ స్టీల్ ఇలా ఐటమ్స్ మనం తగలబెట్టేసి మనం ఐటమ్ అయితే తగ్గ పెట్టిపోయింది. కావాలంటే ఇలా ఫాల్స్ ఫైర్ కూడా తెచ్చి బాబా బాబా కాలి పక్కన. ఓకే అరే గోలాం కాపాడు నన్ను. ఓకే నువ్వే అలా ఉన్నావా? ఓకే ఫిషింగ్ రాడ్ యూజ్ వచ్చేసి మనమైతే ఫిషింగ్ చేయొచ్చు అనమాట. ఫిషింగ్ చేసేద్దాం, ఎక్కడైనా ఫిషింగ్ చేయొచ్చు కానీ ఫిష్ దొరకాలి. ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి లేపేద్దాం మనం దీనికి. ఫిషింగ్ అయితే ఏం పడట్లా. ఓకే దట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకా కంటెంట్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే గైస్ 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 ఐరన్ గోలంకి అయితే ఐరన్ గోలంని కొట్టా అనవసరంగా. వద్దు వద్దు గొడవలు వద్దు వద్దు. లాస్ట్లో మట్టి ఇలా అయింది బాబా బస్ వచ్చా ఒక్క షాటు. ఇంకా వచ్చావా అమ్మాయి? రే నువ్వు నా వద్దకు రా మాకరా రే. సత్యం 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 సత్యం. ఓకే 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 మన దగ్గర బ్లాక్స్ ఏం లేవు. అమ్మాయి అమ్మాయి రావట్లేదు గాయస్. మర్చిపోవారా? మంచిది, మర్చిపో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి ఇంకా కావాలంటే కామెంట్ చేయండి, లైక్స్ అయితే కొట్టాలి, సబ్స్క్రైబ్ కూడా చేయాలి. ఓకే బాయ్ బాయ్.